హలో అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు ఒక ప్రత్యేకమైన మిద్దె తోటని చూపించబోతున్నాను. సో ఇది మా పక్కింటి మిద్దె తోట, మా నూకరాజు గారి మిద్దె తోట అన్నమాట. ఈయన రైతు. ఈయన నుంచి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ప్రతి ఒక్క మొక్క మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తే ఆ తోట ఎంత అందంగా ఉంటుందో వీళ్ళ తోటను చూస్తే అర్థమవుతుంది. నేను చూపిస్తాను. అంటే ఆయన పద్ధతి చాలా మొక్కుసూటి మనిషి. యాక్చువల్గా మొక్క ప్రాపర్గా పెరిగింది అంటే దానికి ఐసీయూలో ఎంత కేర్ తీసుకుంటారో పేషెంట్కి అంత కేర్ తీసుకుంటారు. ప్రతిరోజు అంత ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. ఒకవేళ కానీ ఆ మొక్క ఏమైనా పనిచేయట్లేదు అంటే ఇంకా దానికి సెకండ్ థాట్ ఉండదన్నమాట. ఒక వారం 10 రోజులు చూస్తారు, ఇంక లేదంటే ఇంక పీకి పారేయడం. అంతే కదండి? సో నోకరాజ్ గారు, మీది యాక్చువల్గా రైతు ఫ్యామిలీయే కదండి? ఎక్కడ ప్రాపర్? అనకాపల్లి సైడ్ కదా. సో ఆయన రోజు యాక్చువల్గా రైతులతో కూడా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అంటే పని చేసుకోవడం వేరు, పని చేయించడం చాలా కష్టం. ఆయన రోజు ఫోన్లో మాట్లాడి, ఒక పుస్తకం ఉండదు, పేపర్ ఉండదు, ఏమీ ఉండదు, కానీ అన్నీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మైండ్లో ఏది ఎప్పుడు ఎలా ఏం చేయాలనేది ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇస్తారనమాట. అలా డైరెక్షన్ ఇచ్చే వ్యక్తి తన తోటని ఎంత నీట్గా ఉంచుకుంటారో మనం ఇప్పుడైతే చూద్దాము. సో నోకరాజ్ గారు, మీరు మీరు పండించిన వాటిలో ఎక్కువగా పండించినవి ఏంటండి? ఎక్కువ బాగా ఎక్కువ వచ్చినవి కాయగూరల్లో. కాయగూరల్లో అయితే పాదు, బీరపాదు, బీరపాదు ఎక్కువ పండించారు. ఒకసారి వంకాయలు ఎక్కువ వేశారు. ఎక్కువ వంకాయలు వేశారు. ఆ సంవత్సరం ఏమైందంటే, లాస్ట్ ఇయర్ ముందు ముందు సంవత్సరం ఎప్పుడో మువ్వ వంకాయలు అండి. ఇప్పటి వరకు నా తోటలో పండించలేదు. చాలా బాగా వచ్చినాయి గుత్తి వంకాయలు. ఇంకా తిని తిని నాకే ఒక 5-6 సార్లు ఇచ్చారనమాట. అప్పట్లో ఎలా వేసేవాళ్ళు అంటే మొత్తం అంతా తోట అంతా ఒకటే పంట వేసేవాళ్ళు. ఇప్పుడు డైవర్సిటీ అన్నమాట. ఆయన ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఒక ఒక 6 నెలల నుంచి 7 నెలల నుంచి టీవీలోని మొత్తం అన్ని మిద్దె తోటలు చూస్తున్నారు అన్నమాట. ఆయనకు అర్థమైంది డైవర్సిఫైడ్ గా వేసుకోవాలి అని చెప్పి. బట్ నా దగ్గర జరిగే ఒక మిస్టేక్ అని కాదు, నాకున్న అవకాశం, ఆయన చేసేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే, నా ఒకే దాంట్లో 2-3 రకాల మొక్కలు వేస్తూ ఉంటాను కదా, ఆయన అలా కాదు. ఒక కుండీలో ప్రత్యేకమైన శ్రద్ధతో ఒక రకమైన మొక్కే. అండ్ వీడ్ అనేది అంటే కలుపు అనేది అస్సలు పెరగనివ్వరు అనమాట. ఒకప్పుడు కాస్త కెమికల్ ఫెర్టిలైజర్స్ లాంటివి యూజ్ చేస్తుండే, బట్ లాస్ట్ 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, పంట తీసుకొచ్చి వేయడం చాలా ప్రత్యేకంగా వాటిని గొప్ప తవ్వి. సమ్మర్లో కదా మొన్న తీసుకొచ్చారు మీరు, నాకు ఎన్నిసార్లు చెప్పారు రండి వెళ్దాము తెచ్చుకుందాం అంటే నేనే శ్రద్ధ చూపించలేదు. కానీ చక్కగా పెంట తీసుకొచ్చి 2 ఫ్లోర్స్ పైన అనమాట ఈ బిల్డింగ్, ఇక్కడ వరకు తీసుకొచ్చి చక్కగా ప్రతి ఒక్క మొక్కకి. ఇనీషియల్గా ఎన్ని మొక్కలతో స్టార్ట్ చేశారు మీరు? మొత్తం ఇంక్రిమెంట్ ఒక 20 మొక్కలు 25 మొక్కలు దాకా. 25 మొక్కలతో మొదలు పెట్టారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? దగ్గర 50 దాకా ఉన్నాయి. నల్ల టబ్బులు, ఓన్లీ నల్ల టబ్బులు మొత్తం 35 దాకా ఉన్నాయి. 35 నల్ల టబ్బులు, మిగతా ఇంకా పూల మొక్కలు, కుండీలు, కొన్ని కొన్ని 10-15 వరకు ఉన్నాయి అన్నమాట. మొత్తం 55 అలా ఉన్నాయి. 55 అలా ఉన్నాయి. ఎక్కడ నుంచి మొదలు పెడదాం ఒకసారి చూసేద్దాం తోట అంతా కూడా. సో మనం ఒక కార్నర్ నుంచి మొదలు పెడదాం అండి. ఈ మడి సంగతి చెప్పండి నోకరాజ్ గారు. ముందు ఇవి రెండిటికలు కట్టారు కదా? రెండు ఇటుకలు కట్టి మళ్ళీ ఇంకొక ఇటుకు పేర్చాం. అదనమాట, ఈ పేరితే మొత్తం అంతా ఒకటే లెవెల్గా ఉంటుందని అన్ని చేశాను అనమాట. అన్ని అన్ని రకాలు పెట్టాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. ఇంతకు ముందు ఏం పెట్టారు ఇందులో? ఇందులో ఏం పెట్టలేదు, ఖాళీ గప్పే ఉంటుంది. తర్వాత కూరగాయల చెత్త అది కూడా తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాను కదా, ఇందులోనే వేసుకోండి. ఇప్పుడు అన్ని ఇంకా వేయలేదు, అన్ని అన్ని బీరపాదులు అంత తోటకూర మెంతి కూర అన్ని వేస్తాను ఇందులోనే. ఓకే, ఈ ఏంటంటే గార్డెన్ మొత్తం చుట్టూ గార్డెన్ పెట్టాను కాబట్టి ఈ పాదులన్నీ దానికి పైన ఉండొచ్చు, కింద కూడా ఉండొచ్చు. ఈ పందిరి ఎన్నాళ్ళు కట్టారండి మొత్తం? ఇదంతా సెటప్ కలిపి ఒక 2 నెలల దాకా 2 నెలలు. ఎంత మంది కలిపి కట్టారు? నేను ఒక్కనే కట్టాను. ముందు అసలు ఈ ఈ మొత్తం చూడండి, ఒక పందిరిలో అల్లించుకోవడానికి కావాల్సిన మొత్తం ఎక్విప్మెంట్ ని చివరి నుంచి చివరి వరకు కూడా రెడీ చేసుకున్నారు అన్నమాట. అన్ని చంపేశాం. ఇది 5వ నెలలో చేసిన పని. ఏ టైంలో మంచి ఎండల్లో కష్టపడుతూ ఎందుకు నీవు అన్ని చేస్తున్నాడా అని అనుకున్నాను, కానీ వచ్చి చూస్తే అర్థమైంది అనమాట. పైనుంచి చూస్తా ఉంటాను నేను ఆ మేడ మీద నుంచి. ఈ ఈ బీర్ పిక్కల సంగతి చెప్పండి, ఎక్కడ కొన్నారు మీరు? ఇవన్నీ హై స్కూల్ రోడ్ లో కొన్నాం. ఓకే, ఇది ఈ సంవత్సరం కొన్నవా లేకపోతే మీరు ముందు నుంచి ఉంచినవా ఏంటి? ముందు అంటే నేను పాదు వేసినప్పుడు బీరకాయలు వచ్చాయి. ఆ బీరకాయలు వచ్చినాయి ఏమో, నేను
బొట్ట అనబెట్టి అది మొత్తం తీసాను. లాస్ట్ ఇయర్ అందులో నాకు కూడా ఇచ్చారు గింజలు. కొన్ని సంవత్సరం నుంచి కొన్ని సంవత్సరం బొట్ట కట్టి అవన్నీ పిక్కలని మామూలుగా వేసుకున్నాను ఈ సంవత్సరం. యాక్చువల్గా మీరు అన్నారు కదా ఒక నెల ఆగిన తర్వాత చూపిద్దాము బీర కాయలు కూడా వచ్చేస్తాయని అనుకున్నాను. బట్ నేను ఈ టైంలో చూపించడానికి కారణం ఏంటంటే చూస్తే ఇప్పుడు చేసుకుంటారు మొదట్లోనే చూపిస్తే ఇలా ఉంటదే అనే లెక్క అర్థం అవుతుంది అన్నమాట. ఇవి ఇప్పుడు ఎన్నాళ్ళు వేసారు మెంతులు? ఇవి వేసి అంతం కలిపి ఒక వారం రోజులు అవుతుంది. ఇవి మెంతులు వేసే దగ్గర ఒక 10 రోజులు అవుతుంది. 10 రోజులు ఇవి బీర పెక్కలు పెట్టి బీర పెక్కలు కూడా 15 రోజులు అవుతుంది. ఇప్పుడు మీ ప్లాన్ ఏంటి? ఇవి ఏంటంటే గార్డెన్ ఏం చేస్తారు? పొలాలు పెడతారు. ఇప్పుడు మళ్ళీ తాళ్ళు కడతాం. తాళ్ళు కట్టి పైకి ఎక్కించేస్తాం. ఓకే. ఇప్పుడు ఈ బీరపాదు పెట్టి ఎన్నాళ్ళు అయిందండి? ఈ బీరపాదు పెట్టి ఇంచుమించు ఒక నెల రోజులు అయిపోయింది. నెల రోజులు అయిపోయింది. మీరు మామూలుగా ఏం శ్రద్ధ తీసుకుంటారు? మామూలుగా ఎలా పడితే అలాగ వచ్చేస్తాయి కదా, మీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే పద్ధతి ఏంటో చెప్పండి. ఏంటంటే ఇది పైకి ఎక్కుతుంది. అవును. కిందన కాటిలకి కూడా ఎక్కుతుంది. ఎక్కినప్పుడు కొన్ని కొన్ని ఏమిందంటే కిందకే పడిపోయినప్పుడు మీదకి ఎక్కించి తాళ్ళు కదా కడతాను. ఈ పని ఆయన ప్రతిరోజు చేస్తారు అన్నమాట. అంటే వచ్చిన ప్రతిసారి ఏ తీగ పక్కకి వెళ్తుంది, ఏది ఎటెళ్ళాలి అనేది ఆయన కనుసన్నాల్లో జరుగుతూ ఉంటది. అంతే కదా? అంతే. ఎందుకంటే నేను చేసినప్పుడు తప్పు చెప్తారనమాట, ఎటు పడితే అటు పాకేస్తుంది అలా కాదు, మీరు ప్రత్యేకంగా చేయాలి, ఎటు పాకించాలన్నది మీరు చూసుకోవాలి అని చెప్పి ఆ శ్రద్ధ మాత్రం నేను ఆయన నుంచి గమనించాను. సో ప్రతి ఒక్కటి ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అన్నది ఆయనకు తెలిసే వెళ్తున్నాయి అన్నమాట. అది ఎలా పడితే అలాగే వెళ్ళవు. ఇక్కడ కూడా అదే చేశారు కదా? ఇక్కడ అంతేనండి, ఇది కూడా అంతే. గార్డెన్ ఎలా ఉందో అలాగే. ఇనిషియల్ గా ఏం చేశారు నోకరాజ్ గారు, అంటే లోపల ఏమైనా కర్రలు పాతారు? కర్రలు పెట్టాను. కర్రలు పెట్టారు. ఎన్ని గింజలు పెట్టారు దీనిలోకి? దీనిలో మొత్తం 5 పెట్టారు, కానీ మొలిచినాయి, 2 మొలిచినాయి. ఇది మన అక్కడ ఆటనగర్ లో హై స్కూల్ రోడ్ లో తీసుకున్న డబ్బులే కదా? తీసుకున్నాను. తర్వాత ఇందులో 4 గింజలు. ఇందులో 4 పెట్టాను, 2 మొలిచాయి. 2 మొలిచాయి. ఓకే. ఆ వాటిని ఎక్కిస్తున్నారు మొత్తం అలాగే గార్డెన్ ఎక్కింది. మీరు ఏంటి మట్టి మిశ్రమం ఏంటి వాడారు ఇప్పుడు ఇందులో? మట్టి ఏంటంటే ఫస్ట్ మట్టి ఉంది కదా, మట్టి ఫస్ట్ మట్టి ఉన్నది, ముందు పాత మట్టి. పాత మట్టి, ఆ పాత మట్టిలో ఆవు గత్తం అంతా వేసాను కలిపి. ఆయన మళ్ళీ మొక్కలు పెట్టలేదు? మీరు మొక్కలు పెట్టలేదు కదా ఇనిషియల్ పెట్టకుండా? కొన్నాళ్ళు అలా ఉంచాను. ఉంచారు కొన్నాళ్ళు ఉంచి దాని అంతా ముక్కిన తర్వాత బాగా ముక్కిన తర్వాత అప్పుడు గింజలు పెట్టి వేసాను. ఫస్ట్ ఏంటంటే దానికి మట్టి రాకుండా కిందకి, కిందకి మట్టి రాకుండా ఫస్ట్ ఇసుక వేసాను. ఓకే. ఇసుక వేసిన తర్వాత ఈ కుండీలోని కుండీ ఎక్కడ దాకా ఎంతవరకు కొంచెం ఇంతవరకు ఇసుక వేసారు? కొంచెం ఇసుక వేసాను. నీళ్ళు వస్తుంది, ఇసుకలోంచి వస్తుంది. ఇసుకలోంచి వస్తుంది. ఇసుకలోంచి ఎందుకు వస్తుందంటే మనకు బురద రాకుండా ఖాళీగా నీరే వస్తుంది, మనకు పోసిన నీరు పోసినట్టే వస్తుంది. మా మేడ మీద మట్టి వచ్చేకుండా ఓన్లీ నీరు వచ్చేది, నీరు వస్తుంది. దాని మీద మట్టి వేసి దాని మీద గత్తం వేసి అంత రెడీ చేసాను. అంత లెవెల్ చేసాను. అలాగే ఇప్పుడు ఇవి ఇవేంటివి? ఇది పాలకూర. పాలకూర, ఈ పాలకూర, ఈ ఇది ఇది పాలకూర ఒకసారి వేసాను. ఇది అది వేసి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అన్ని అవుతున్నాయి. అవుతుంది. ఇదేమో ఇది నిమ్మకాయలు. నిమ్మకాయలు వేసి అప్పుడే దగ్గర ఒక 5 నెలలు అవుతుంది. అది కరివేపాకు కూడా పాతదే కదండి? ఇది పాతదే, కరివేపాకు పాతదే. మొత్తం కొమ్మలు అన్ని కట్ చేస్తారు. మొత్తం చేస్తారు. ఇదేమో చుక్కకూర. చుక్కకూర మొన్న నేను ఇచ్చింది. మొన్న మీరు ఇచ్చారు కదా అదే. ఓకే. అన్ని అంతా బాగానే అవుతాయి అన్ని. అలాగే ఇవి అలాగే షో పెట్టారు అన్ని మొత్తం లీవ్ చేసాను. అంత షో పెట్టాను ప్రతి ఒక్కటి కూడా. అంటే ఇంకొక హెల్ప్ కూడా లేదన్నమాట, ఇవన్నీ కట్టారు. ఇదంతా నా ఒక్కనే డిఐవే. ఆయన ఆలోచనతో మొత్తం క్రియేట్ చేసింది అన్నమాట. ఇక్కడ కూడా ఇది పెట్టారు? బీర పిక్కలే. ఓ ఎక్కువ వస్తే పంట ఇది. నేను అయినండి మరి బీర. అయ్యో అనవసరంగా వేసాను. మీరు ఇస్తారు కదా కాయగూరలు. మీకేముందండి ఇవి కూడా? ఇది కూడా. ఇది ఇంకా మొక్క మొలలేదు. ఇదేమో బత్తలకూర పెట్టాను. ఇందులోనా? ఇందులో ఇంకా రాలేదు మొక్క. నేను ఇచ్చినవి కదా, మీరు ఇచ్చిన బత్తలకూర పెట్టారు. అదేమో ఎర్రతోటకూర వేసాను. బాగున్నాయి కదా? బాగున్నాయి, బాగున్నాయి, బాగా వచ్చాయి. ఆయన విత్తనం రాలేదంటే ఫస్ట్ కోపడతారు. అందుకని నాకు విత్తనం ఇవ్వాలంటే చాలా ఓళ్ళ దగ్గర వంకాయలన్నీ రెడీ అవుతున్నాయి, కానీ అవ్వట్లేదు. ఇనిషియల్ గా పక్క పక్క తోటలు కదా మనం గొడవడుకునే వాళ్ళం, గుర్తుందా? అంటే ఏమైనా మొక్కలు రాలేదనుకోండి సరిగ్గా అని అడిగి బాగా రాలేదండి, బాగా రాలేదండి అన్న. అందుకే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే వెబ్సైట్ అది స్టార్ట్ చేశానో చాలా జాగ్రత్తగా ఇంచి ఇంచి ఇస్తున్నాను అన్నమాట. అన్ని బాగానే ఇస్తున్నారండి. ఇవి వంకాయలు మామూలుగా మన తొంకాయలే.
ముంతొంకాయలు నీలం రంగు వచ్చినవి, నీలం కలర్ వచ్చినాయి. ఇది ఎప్పుడు వేసారు? నారు వేసారు? నారు వేసాను. నారు వేసి మొత్తం అన్ని వేసాను. ఒక దాంట్లో ఎన్ని మొక్కలు పెట్టారు? ఒక దాంట్లో 4-5 మొక్కలు వేసాను. 4-5 మొక్కలు. వీటికి ఏంటండి ప్రత్యేకంగా శ్రద్ధ? మీరు రోజు చేసే పని ఏంటో చెప్పండి. అదే మెయిన్. రోజు ఏంటంటే ఎప్పుడు కూడా దీనికి గడ్డి పరలు ఏమి లేకుండా శుభ్రంగా చేయడం. గడ్డి పరగలు లేకుండా చేస్తారు. రెండు, ఎన్ని రోజులకు ఒకసారి తవ్వుతా ఉంటారు? ఎప్పుడు చూసినా 4 రోజులకి ఎలా శుభ్రం చేస్తుంటారు? 4 రోజులకోసారి 5 రోజులకోసారి తవ్వుతా ఉంటారు. మట్టి చూడండి, పై లేదు, ఎంత స్మూత్ గా ఉంది. ఇక్కడ గడ్డి పరలు లేకుండా లేకుండా చేస్తాం. మొక్క ఎవరికోసం ఎదగదు. ఈ మధ్యన కూరగాయల పంట కూడా తీసుకొచ్చి చేస్తున్నారు. ఏవేవో అన్ని అంత వేస్తానండి. నన్ను చూసి ఫాలో అవుతున్నారా? టీవీ చూసి ఫాలో అవుతున్నారా? టీవీ పర్లేదు, మీరు ఎలా చెప్తారు చేస్తాను. బీరకాయలు ఇంకా ఇవన్నీ ఒకసారి పెట్టినవి కదా? ఇవన్నీ ఒకసారి, ఇవన్నీ ఇవి బాగిన పాదులు అన్ని ఒకసారి పెట్టాను. ఇవి అవి వాటికంటే పెద్దగా ఉన్నాయి. ఇవి అవి అంటే ముందు పాతాను. ఇవా ఈ ముందు వేసాను, తర్వాత వేసాను. ఇవి కూడా అవే వంకాయలు, మువ్వ వంకాయలు. అవి ఒకటే వంకాయలు. ఇది మామిడి అల్లం. మామిడి నేను ఇచ్చింది. ఈ పక్కది వచ్చేసి మళ్ళీ ఇవన్నీ ఒకసారి వేసాను. ఈ మూడు ఒకసారి వేసాను. మీకు వంకాయలు ఎక్కువైపోతాయి సార్. మళ్ళీ వచ్చింది వండుకొని తింటాం మేము. ఆయన పాపం పండించి ఎన్ని సార్లు ఇస్తారో తెలీదు. ఇది చూడండి, ఇక ఉండి ఇలా ఎలా పెంచాలండి? ఇలాగా అంత దృఢంగా చక్కగా బుషీగా ఉన్న కుండి దానికి కొంచెం కెపాసిటీ మనం ఎక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఇసుక వేసిన తర్వాత కూడా మట్టి వేసిన తర్వాత దానిలో ఎక్కువ గత్తం వేస్తే దానికి బాగా వస్తుంది అంట. ఇది ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు కదండి? ఎక్కువ రోజులు అవ్వదు. ఎందుకంటే అవుతే ఒక సంవత్సరం అయిందండి. ఒక సంవత్సరం అయింది. ఒక సంవత్సరంలో అది ఎంత విస్తారంగా వచ్చింది. చాలా నీట్ గా వచ్చిందండి. పురుగు ఏం పట్టలేదు మీకు? పురుగు పట్టిన తీసి పారేశారు. చాలాసార్లు కానీ చాలా జాగ్రత్తగా అన్ని పువ్వులు వస్తాయి కదా, పువ్వులు చక్కగా రోజు వస్తున్నాయండి. నందివర్ధనం. అది ఎంత చిన్న మొక్క తెచ్చారు నేను చూస్తుండగానే చక్కగా. ఎందుకంటే ఆ నెలలోనికే రెడీ అయిపోయింది బాగా. అది ఒక నందివర్ధన మొక్క. ఇదొకటి ఒకసారి పాతాను. ఇంతకు ముందు కింద వెళ్ళి కోసుకునేవాళ్ళం. ఇప్పుడు అసలు ఇంకా మిద్దె తోటల్లో నందివర్ధన మొక్క మీరే వేసారు? అసలు మిద్దె తోటలో మాత్రం బాగా. అంటే నేను ఇప్పటి వరకు చాలా మిద్దె తోటలకు వెళ్ళానండి ఒక రోజు. ఎవరు కూడా మేడ మీద నందివర్ధన మొక్కలు పెంచింది చాలా తక్కువ అనమాట. దాని కెపాసిటీ పెట్టి ఉంటది. ఎందుకంటే దానికి ఎక్కువ సారం మనం ఇచ్చాం అనుకోండి. అవును, కుండీ కూడా పెద్ద పెద్ద కుండీ కాబట్టి. ఇప్పుడు ఇందులో ఎన్నాళ్ళకోసారి వేస్తున్నారు పంట? ఇందులో సంవత్సరం కోసం వేస్తాను. మిగతా ఏదైనా ఆసక్తి వేస్తుంటాను. వేస్తే దానికి సారం సరిపోతుంది. మనం మాత్రం పొద్దున్న వచ్చినప్పుడు నీరు మాత్రం బాగా వేస్తాం. ఒక్కోసారి సాయంత్రం కూడా వేస్తుంటాం. మీరు నీళ్ళు వేసే ఫార్ములా చెప్పండి. అసలు రోజు వేయరు కదా? రోజు వేయను. అంటే పొద్దున్న పని వేస్తాం కానీ సాయంత్రం వేయను. సాయంత్రం వేయరు? వేయను. బాగా ఎండగట్టి సాయంత్రం వేస్తాను. చూసుకొని వేస్తారు మీరు? అన్ని ఏదైతే కొంచెం పొడిగా ఉందో దానికి నీరు అన్ని ఆటలకే వేయకుండా కొన్ని ఆటలకే మనం వేయాలని నంచుకుంటాం. మల్బరి మొక్క అండి ఇది. పళ్ళు వస్తున్నాయండి? పళ్ళు బాగా వస్తున్నాయండి. చూసే పని లేదు, చాలా ఎక్కువ. మంచిది, బాగా వచ్చింది, చాలా నీట్గా వచ్చిందండి. ఇందులో దోసకాయ మొక్కలే వేసానండి. నక్క దోస మొన్న ఇచ్చినవి? మొన్న మీరు ఇచ్చారు కదా. సాంబారు దోసకాయలు చాలా వేసాను. తులసి మొక్క ఉన్నది కదా, ఇది ఎందుకు ఇంత కిందకి కట్టారు? మనం ఫస్ట్ వేసాం కదా, ఫస్ట్ వేసింది కాబట్టి ఇంకా అన్ని తీరాక అది మాత్రం వేసాను. మీరు పువ్వులు కూడా పెంచుతున్నారు? పువ్వులు కూడా బాగా పెంచుతున్నాను బాగా బాగా. రోజా పువ్వులు అయితే చాలా ఇష్టం కూడా. అది బతికిపోయింది, వస్తున్నాయి కాబట్టి. ఒకవేళ పువ్వులు రాకపోతే ఏం చేస్తారు? పువ్వులు రాకపోయినా మరి ఇలాంటి గార్డెన్ మనం పెంచిన తర్వాత ప్రతి మొక్కకి కూడా మనం చూడాలి, సేవ చేయాలి. ఈ దొండపాదు ఎన్నాళ్ళు పెట్టాం మనం? దొండపాదు పెంచు అప్పుడే దగ్గర 2 సంవత్సరాలు అయిపోయింది. ఇటు వచ్చేయండి బయటకి. 2 సంవత్సరాలు అయిపోయింది దొండపాదు పెట్టి. ఏ పక్కన ఉంది? ఆ మూల నుంచి వస్తుంది కదా. అక్కడ నుంచి ఇంకోటి ఉండాలి. రెండు ఒక దగ్గర పెట్టేశారా? ఓకే. మొన్న ఎప్పుడు మార్చిలోనో ఎప్పుడు కింద వరకు కటింగ్ చేసాం కదా, కొంచెం కట్ చేసేసి మళ్ళీ మనం రెడీ చేస్తాం. ఇది కూడా ఫస్ట్ మొక్క కాదు కదా, వేరే దగ్గర నుంచి కట్ చేసి పెట్టాము. అక్కడ పెట్టానండి. ఆ మూల ఉండేది అక్కడ తీసాను. అక్కడ తీసేసి మళ్ళీ అన్ని మొక్కలు అందులో కొమ్మలు అన్ని కొమ్మలని మళ్ళీ రెండట్లోనే వేసాను. వస్తున్నాయి కదా దొండకాయ? అన్ని బాగా వస్తున్నాయి, చాలా సూపర్ గా వస్తాయి. మేము మీ ఇద్దరం అనుకునే మాట ఏంటంటే
ఏ వచ్చినా రాకపోయినా దొండకాయలు మాత్రం సూపర్ హైలైట్ గా వస్తున్నాయి అన్నమాట. ప్రతి దాంట్లో అది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా వేసి దగ్గర ఒక 3 సంవత్సరాలు అయిపోతుంది. ఇవి మీకు కాలంతో పని లేకుండా వస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు అలా వస్తుంటే మరి మనం చేసిన దాన్ని పెట్టి చిన్న కుండీ దానికి కెపాసిటీ ఎక్కువ. మనం ఇప్పుడు కూడా దానికి అన్ని విధాలుగా రోజా పూలు బాగా వచ్చాయండి. ఇందులో ఏమో ఈ బెండకాయలండి, బెండ మొక్కలు కూడా ఇందులో పెట్టాను. ఖాళీగా ఉన్నాయి కదా కుండీలు, వేస్ట్ అవ్వకుండా పెట్టాలని పెట్టేసాను. దాన్ని కూడా మందారం ఇంకోటి ఏవో ఉండి అయిపోయినాయి, తీసాను. తీసారు, పాడైపోయినాయి. పాడైందా ఇంకా బతకలేదు. పాడైపోయిందంటే ఈ రకం దొండకాయలు ఉన్నాయి కదా నీకు ఇప్పుడు. ఫస్ట్ మనం వేసుకున్నవి ఇవే కదా. నేను ఇద్దరం పెంచిన ఫస్ట్ దొండకాయలు ఇవే. అవును, ఇవి మెంతి కూర. అందులో వేసారు మళ్ళీ ఇందులో దాని అంటూ దాని అంటూ వేసారా. ఇదే ఫస్ట్ మొక్క అనుకుంటా. ఫస్ట్ మొక్క అది అక్కడ ఫస్ట్ చూసిన తర్వాత దాన్ని పెట్టి తీసాం. ఇంకొకటి వీళ్ళ గార్డెన్ లో బాగా నచ్చేది ఏంటంటే నోకరాజు గారి పద్ధతి, కింద ఏం కొమ్మలు లేకుండా పై వరకు ఉంచుతారు, అక్కడ నుంచి గ్రో అయ్యేలాగా చూస్తారు కదా. కొమ్మలు మట్టి యాక్సెస్ అవ్వాలి, మట్టి తొలుచుకోవడానికి ఫ్రీగా ఉండాలి. ఉండాలి. మీ గార్డెన్ లో ప్రతి ఒక్క మొక్క మీకు అందుబాటులోనే ఉంటది. అన్ని తోటలా కాదు, అటు నుంచి ఆ మొక్క అందుకుంటారు, ఇటు నుంచి ఈ మొక్కలు అందుకుంటారు. ఇది కూడా పాలకూరండి, ఇది కూడా పాలకూరే. స్మోక్ వస్తుందా? ఎన్నాళ్ళు ఏం పెట్టాం? పెట్టినప్పుడే దగ్గర ఒక 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుందంటే మరి వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలు పెట్టిన వర్షాలు కాబట్టి కొంచెం నీరు ఎక్కువ ఉంటది కాబట్టి త్వరగానే పెట్టేశారు. నేనే లేట్ చేశాను. అందుకని దండ మొక్క, దండ మొక్క అండి. ఎంత ఇందులో 4 మొక్కలు పెట్టాను, కాకర మొక్క ఒక్కటే పనిచేసింది. ఇది పనిచేయలేదు, అదో వస్తుందండి. అది వస్తుందండి, దొండపాలు సీర వస్తుంది. కానీ కాకరకాయ మొక్కలు 4 పెట్టానండి. మీరేం ఇలా రౌండ్ పెట్టడం అలా ఏం కాదు, కొమ్మ డైరెక్ట్ పెట్టేస్తారు కదా, డైరెక్ట్ నొక్కిడమే. నొక్కిడమే కలడది ఏమంటాం అలాగా. రెండింపులు గుచ్చడం, రెండేపులు గుచ్చడాలు ఏం లేవు. నేను మానేశాను రెండేపులు గుచ్చడాలు అలా చేశాను అనమాట. గోంగూర, గోంగూర గోంగూర కూడా మన అందరికి ఇష్టమైంది కదా, అందరు తింటాం. ఇది కూడా పాలకూర కదండి. తోటకూర, తోటకూర మాత్రం చూసి పనిలేదండి. మనం తీసినట్టున్నారు కదా, తీసామండి. లేకపోతే ఇంకా బాగా వచ్చినాయి, బాగా ముదిరిపోద్ది. మొన్నటికి మాత్రం కూడా పురుగు పట్ల, అప్పుడు పురుగు పట్టలేదు. ఇప్పుడు ఖాళీగా 2 రోజులే 3 రోజులే పట్టేసింది. 2-3 రోజులు పట్టేసింది. మొన్న మేము ఆదివారం వీడియో తెద్దాం అనుకున్నా, ఆ రోజుకి ఏం లేదు. ఆ రోజుకి ఏమి లేదు, చక్కగా ఉంది. ఆ రోజు మాత్రం చాలా సూపర్ గా ఉంది. ఇది మెయిన్ మొక్క కదా, ఫస్ట్ది ఇది. అది ఒకసారి ఆ మొక్కల తర్వాత అక్కడ నుంచి మార్చిన తర్వాత బాగరింది. కాయలు తీయలేదా? వీడియో కాల్ ఉంచారా? ఏంటి? లేదండి, 4 రోజులకి 5 రోజులకి అలా తీస్తుంటాం. ఒక 1/2 కేజీ 1/2 కేజీ అలా వస్తుంటది. 1/2 కేజీ 1/2 కేజీ తీస్తారు రోజు చక్కగా. ఎవరే మేడం వస్తే మా మాటలైనా మా అమ్మని ఎవరో తీస్తారు. ఇది తోటకూర వేసారు. ఇదంతా ఇదంతా తోటకూరే. ఇలా 4-5 వేసుకుంటే మీకు అలా సరిపోతాయి కదా. సరిపోతుంటే. ఇవి బెండకాయ, ఇది బెండకాయ అండి. బెండపోతలే ఇవి కూడా. ఇవి జొన్న, ఇవి కూడా నేను ఇత్తనాలు కట్టానండి లాస్ట్ ఇయర్. మొన్న మీరు పెంచిన పొడవు రకం కాదు, పొట్టి 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 దాని మీద వేసాం కదా, గుడ్డు వేసాం కదా, దానిలో ఏమండి పొట్టి రకం. ఆ దిమ్మలో ఫస్ట్ బెండకాయలు పెంచారు కదా మళ్ళీ దానిలో. అవి ఎక్కువ వచ్చేవి కదా, కాపు కూడా ఎక్కువ వచ్చేవి మనకి కదా. కాపు కూడా ఇచ్చారు, కాపు బాగా వచ్చిందని మళ్ళీ ఇత్తనాలు కట్టాను. అవును. తర్వాత ఈ మొక్క చనిపోతు మల్టీకార్న్ ట్రై చేసాము మొన్న నేను ఇచ్చినవి. మరి ఇవి ఇందులో నాకు షేర్ ఉంది. వాటా ఉందండి, నా వాటా నాకు ఉంది. మీకు అన్ని ప్రతి దాంట్లోనే వాటా ఉంటుంది, డౌట్ లేదు. పోండి, మంచిదే. ఇప్పుడు ఈ వీడియో చూసి చాలా మంది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయాలి, అదే మన మన గార్డెన్ చూసి ఎలా ఉన్నది అని వాళ్ళందరూ తెలుసుకోవాలి. మనల్ని చూసి వాళ్ళు కూడా ట్రై చేయాలి. ట్రై చేయాలి. ఈ సంవత్సరం అయినా పెద్ద ఇదే తీసుకున్నారు అన్నమాట. ఏంటంటే క్యాబేజీలు, కాలీఫ్లవర్లు అన్ని పెంచుదామని. ఇంకా పెంచానండి, కానీ ఇంకా దీన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తాను, బాగా చేస్తాను. ఇంకా కుండీలు యాడ్ చేస్తారా? సరిపోతుందా కుండీలు కూడా? ఇంకా అంటే ఈ సంవత్సరానికి ఇదే ఉంచానండి. వచ్చే సంవత్సరం నుంచి ఇంకా మట్టి కదా చూసుకొని. కాదు, ఈ సంవత్సరం మనం ఎన్ని కుండీలు ఎక్స్ట్రా యాడ్ చేసాం లాస్ట్ ఇయర్ కంటే? అప్పుడు కంటే దగ్గర ఒక 20 కుండీలు ఎక్సైజ్ చేశాను. 20 కుండీలు ముందు ఇలా ఉండేది కాదు కదా, ఇన్ని బ్లాక్ టాపులు లేవు. ఆ పై వర్స్ ఉండేవి అన్నీ మన
అన్నీ అంటే చిన్న చిన్న కుండీలు ఉండి అవి ఉండి వాళ్ళపై ఫస్ట్ పూల మొక్కలు పెంచుకునేవాళ్ళు. తర్వాత మొత్తం అన్ని పెంచుకొచ్చాను. కానీ ముందు మాత్రం ఒక రకం మొత్తం వేసేవాళ్ళు, ఇప్పుడు టీవీలో బాగా ఇన్స్పైర్ అయ్యి 4-5 రకాలు 10 రకాలు ట్రై. ఎందుకంటే మనం ప్రతి దగ్గర కూడా మిద్దె తోటలో నేను టీవీలో చూస్తుంటాను, ఈ టీవీలో కూడా ఈ టీవీలో అన్ని నా వీడియో చూసారా? మీ వీడియో చాలా సార్లు చూస్తున్నాను, ఎందుకంటే మనం పక్క పక్కన కాబట్టి అప్పుడప్పుడు నేను మా తోట కూడా కనబడుతుంది అప్పుడప్పుడు. అవును, మీది వీడియో తీసుకున్నప్పుడు మంది కూడా వస్తుంది వస్తుంది కాబట్టి చూస్తుంటాను. కానీ నేను ఈ గార్డెన్ చాలా మంది వేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ మిద్దె తోట వేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ మిద్దె తోట ప్రతిరోజు ఏదో రోజు మొత్తం చూస్తుంటాను, చూసి మనం కూడా ఎలా చెయ్యాలా అని నేను చెప్తున్నాను, అలా చెప్తున్నాను. కానీ మిగతా వాళ్ళని కూడా నేను అలా ఎలా చూస్తానో నా గార్డెన్ కూడా చూసి వాళ్ళందరూ ఆనందించాలని ఆలోచిస్తున్నాను. తప్పకుండా ఇన్స్పైర్ అవుతారు, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చేసింది అనమాట. ఎక్కడ పొరుగు మీరు ఎప్పటి వరకు చూసిన మొక్కల్లో ఎక్కడన్నా మీరు ఒక వీడి కానీ లేదంటే ఏదైనా కలుపు మొక్కలు కానీ ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఏమి ఉండమండి, ప్రతిరోజు ఇక్కడే ఉన్నాం కదా నేను, పూర్తి శ్రద్ధ అనమాట. ఇందులో మొక్కజొన్న వేసారు, ఇవి కొంచెం పెద్దయ్యాక మనం షేర్ చేసుకున్నాం. పర్వాలేదు, అన్ని మనకి ఇంకా దీన్ని చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తానండి. ఎందుకండి మనకు అక్కర్లేదు క్యాబేజీలు కాలీఫ్లవర్లు అంటే? అచ్చా, సంవత్సరం ఎలాగైనా పెంచుతీరా, ఈ సంవత్సరం కంపల్సరీగా పెంచాలండి. ఎందుకంటే కిందటి సారి కదా నేను ఇవి నారు తెచ్చాను, మీరు ఇచ్చారు నాలుగు కాలీఫ్లవర్లు ఎన్ని పెంచారు? మొత్తం ఆ రోజు కూడా మొత్తం కాలీఫ్లవర్లు చక్కగా పనిచేసి అయ్యి కూడా క్యాబేజీలు కూడా క్యాబేజీలు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. మాసంలో మళ్ళీ వేస్తాం మేము, ఈసారి మేమే నారు వేసుకుంటాం. నేను ఎందుకన్నా నాకు ఇస్తే నేనే నారు వేసేస్తాను. కానీ నేను స్పెషలిస్ట్ అనమాట, ఈ చేతితో ఇలాగ ఎడం చేతితో వేసినా కూడా చాలా బాగా వస్తాయి అనమాట. ఒక్కొక్క చేతికి స్పెషాలిటీ అంటారు కదా. సో నోక్రాజ్ గారు వేసారు అంటే మొక్క చాలా ప్రత్యేకంగా వస్తుందనే, అందుకే మాక్సిమం నేను వంకాయలు కానీ మిరపకాయలు కానీ టమాటాలు కానీ ఆయనకిచ్చి నారు వేస్తాను అనమాట మా తోటలో కూడా. సో ఇవి ముందే వేసినవి అండి, ఈ ఫస్ట్ వేసానండి, వేసాను. వేస్తే ఏమో మొత్తం 5 ఆటలో వేసాను, 5 ఆటలో వేస్తే అందులో 3 ఏమో సరిగ్గా పనిచేయలేదు. నేను అంత అబ్జర్వ్ చేయలేదు, మీరు ఎన్ని బెండకాయలు వేసారండి నేను చూడలే. మళ్ళా మా తొమ్మిదారు తెస్తే మళ్ళీ ఈ కుండీలో వేసాను. ఇవి కొత్తవి? ఇవి డబ్బులు వేసాను, కొత్తగా వేసినాయి. మళ్ళీ మా తొమ్మిది 4-5 రోజులు అయింది కదా వేసి, అప్పుడే దగ్గర వారంలో అవుతుంది. ఇది ఇది ఒకసారి వేసి ఉంటారు, ఈ రెండు ఒకసారి వేసాను. ఈ ఏమో 8 కంటే ముందు వేసాను. ఏవి ఇవి? మన సొంతంగా లాస్ట్ ఇయర్ వి. లాస్ట్ కానీ స్లోగా వస్తున్నాయి, ఇవి స్లోగా వస్తున్నాయి. అలాగే ఆ చివరివి, ఆ చివరిది అది ఇది ఒకసారి వేసినాను. ఇది అది క్వాలిటీ గోంగూర, ఇది ఆ చివరిది ఈ చివరి గోంగూర, అన్ని ఒకసారి అన్ని దగ్గర 15 రోజులు 20 రోజులు దగ్గర అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు బచ్చలు కూడా రాలేదు బయటకి, ఇంకా అది రాలేదు. కానీ పాత విత్తనాలు అయిపోయాయి ఏంటో, విత్తనాల్లో కొంచెం తేడా వచ్చి ఉంటుంది, అది వాడిన మొక్కలు వచ్చింది. అవును అవును, అదే మళ్ళీ ఇది వేస్తాను. మీరు ఇప్పటి వరకు ఏ విత్తనాలు కలెక్ట్ చేశారు? విత్తనాలు అంటే మీరు పండించిన పంటల నుంచి విత్తనాలు కలెక్ట్ చేస్తూ ఉంటారు కదా? అన్ని బాగా చేసినవి ఏంటంటే ఈ బీరపాదు విత్తనాలు కలెక్ట్ చేశారు. అవి మాత్రం అవి ఇప్పుడు మేము వేసినవి అవే విత్తనాలు, మీరు వేసినవి అవే విత్తనాలు వేసుకున్నాం ఇద్దరం. అవి వేసాం. అనక ఇంకా వంకాయలు ఏవో కూడా కలెక్ట్ చేశారు కదా లాస్ట్ ఇయర్? వంకాయలు కూడా ఉంచే ఇంకా వేయలేదు. ఇంకోసారి మంచి టమాటాలు ఇచ్చాను, అవి ఉన్నాయి నాకాడ ఉంచారు. అవి విత్తనాలు నా దగ్గర ఉన్న విత్తనాల్లో ఎందులో కలిసిపోతే తెలియదు, కానీ ఆయన దగ్గర మాత్రం చాలా ప్రతి సంవత్సరం అది ఉంచాలండి. ఎందుకంటే ఆ ఇత్తనం పోయిందంటే మళ్ళీ టమాటా ఇవి రకం ఆ రకం రాదు కదా. అవును, చిన్న చిన్న టమాటా కానీ మామూలు అంటే ఎక్కడ మనం కొనుక్కున్నా దొరుకుతాయి. అవును, కానీ అవి మాత్రం మనకు బేగా దొరకవు. అందుకని బాగా ఇష్టపడ్డ కాయలు అయితే మాత్రం టమాటాలు బాగుంటాయి, చిన్న కాయలు అయినా పర్లేదు. అలాగే సో ఇది మా నోక్రాజ్ గారి గార్డెన్ అనమాట. ఇటు వచ్చింది నోక్రాజ్ గారు. సో మీకు ఎలా అనిపించిందో నాకు అయితే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ నోక్రాజ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్స్ చెప్పేటప్పుడు మామూలుగా చెప్పకుండా ఆయన ఒకటి అడిగారు మొన్న మధ్యన, అది తెప్పించాను, అది ఇచ్చేద్దాం గిఫ్ట్. ఇంకా అంతా నీట్నెస్గా ఉండాలనేసి మొత్తం అంతా పెట్టాను అనమాట. ఎందుకంటే మన అయ్యంపు వెళ్ళి శుభ్రం చేయడానికైనా దేనికైనా వెళ్ళడానికి బాగుంటుందని అన్ని ఇలా పెట్టేసుకున్నారు. మొత్తం తోట అంతా కూడా నీట్ గా రెడీ చేసి అంతా నీట్ గా రెడీ చేసాను. సో ఈయన మొత్తం రైతు అయితే ఈయన కావాల్సిన ప్రొక్యూర్మెంట్ అంట, అంటే ఎక్కడెక్కడ ఏం తేవాలి, ఎక్కడ విత్తనాలు తేవాలి, తర్వాత ఎక్కడ నుంచి మొక్కలు తీసుకురావాలి, వీళ్ళ తోటలో ఉండే పళ్ళ తోటలు ఇంకొక కొన్ని హైడ్ అయిపోయి మామిడి మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో. సో ఇలాంటివన్నీ ఎక్కడ తీసుకొస్తారు అనేది ఈయన బాధ్యత అనమాట.
సో ఆయన వచ్చేసి మొత్తం డైలీ వర్క్ అంతా ఆయన చూసుకుంటాడు అనమాట. కానీ ఎక్కడి నుంచి ప్రత్యేకంగా విత్తనాలు కానీ మొక్కలు కానీ తేవాలన్నది మా బాబురావు గారు చూస్తారు. సో వీళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట. ఓకే, సో ఇది పెన్సిల్ దొండకాయలు అండి, మీరు అడిగారు కదా మధ్య. సో మీరు అడిగినది గిఫ్ట్ గా మీకు ఇస్తున్నాను. సో ఇది పెంచి చూపించండి. మన దగ్గర ఉండే ఇప్పుడు పొట్టిగా చారలు వస్తున్నాయి కదా, ఇది పొడవుగా వచ్చి ప్లెయిన్ గా వచ్చి టిష్యూ కల్చర్. సో జాగ్రత్తగా మీరు పెంచుతారని నాకు కూడా ఆయన కూరగాయలు ఇస్తే అదే దొండకాయలు ఇస్తే వండుకోండి అండి. సో ఇప్పుడు మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళు తోటల్ని చిన్నపిల్లల్లాగా చూసుకోవాలని ఏదో పాయింట్ చెప్తున్నారు. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఎలా పెంచుకుంటే బాగా పెరుగుతాయి అనేది మీ మాటల్లో ఒకసారి చెప్పండి, చెప్తే వీడియో ఎండ్ చేసేద్దాం. ఏదైనా సరే మన చిన్నపిల్లల్ని ఎలా మనం చూస్తున్నామో ఈ పాదుల్ని అలాగే చూడాలి. మొక్క వేసిన కంచి కూడా మనం చెత్త మాత్రం బాగా చూడాలన్నమాట, చెయ్యాలి. అలా చేసినప్పుడే ఈ పాదులు కూడా అన్ని బాగుంటాయి. అలాగే ఎన్ని రోజులకు ఒకసారి మీరు అసలు గొప్ప తవ్వడాలు ఇవి అవి అవన్నీ కలిపి నేను మేడం ఎప్పుడు వస్తానే ఉంటాను. ప్రతి మొక్క ఎలా ఉందో అంతా చూస్తుంటాను. ఏ మొక్క ఏ గడిపడలు ఉన్నాయో అన్ని తీసి పడేస్తాను. మిగతా అన్నట్టుగా అలాగా శుభ్రం చేస్తాను ఉంటాను. అంటే నేను ఖాళీ ఉన్నాను కాబట్టి నేనైతే ఒక బట్టల వ్యాపారం చేసుకొని ఆ బట్టల వ్యాపారం మానేశాను. అయితే మానేసి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా నేను ఒక రిటైర్మెంట్ అయిపోయినట్టుగానే ఉన్నాను. అందుగురించి ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. మీకు చేయడంలో హ్యాపీనెస్ ఉందా? చాలా హ్యాపీగా ఉన్నదండి. నేను మేడం మీదకి వచ్చానంటే ఈ మొక్కల పని చేస్తున్నప్పుడు కింద ఏమైనాదో అన్నీ మర్చిపోతాను. ఇక్కడికి వచ్చానంటే ఈ దీనిలోనే ఉండిపోతాను. అంత హ్యాపీగా ఉన్నానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చెయ్యాలని నేను ఆలోచిస్తున్నాను, చేస్తున్నాను. అయితే నూకరాజు గారు చేసే పని ఎలా ఉంటుంది, ఏంటి, ఏమంటారు మీరు? మా అన్నయ్య గారి మట్టికి చాలా శ్రద్ధగా చేస్తారు, చాలా బాగా చూసుకుంటారు తోటని. ఉదయాన్నే లేస్తారు, మార్నింగ్ లేచిన వెంటనే వాటర్ మొత్తం అన్నిటికీ సప్లై చేస్తారు. మొత్తం అన్ని ప్రతి మొక్కకి కూడా నీరు పోస్తూ ఉంటారు. తర్వాత నేను కూడా ఆయనకి సహకరిస్తుంటాను. అతనికి ఏది కావాలన్నా సరే, ప్రతి సీడ్స్ కావాలన్నా వాళ్ళకి సప్లై తీసుకొస్తుంటాను. క్లీనింగ్ పోర్షన్ కూడా అయింది. క్లీనింగ్ పోర్షన్ క్లీనింగ్ అసలు మిద్దె తోట మీద ఎక్కడ అంటే ఆకులు రాలిపి పట్టుకోవడం చెత్త ఉపయోగపడుతుంది. మా అందరికి కూడా సహకరిస్తుంది మాకు. ఎందుకంటే ఎప్పుడు మనం బయట కొనుక్కోవాల్సినంత నెసిటీ లేదు, ఏ కాయగూరలైనా సరే అవన్నీ కూడా మా అన్నయ్య గారు ఈ విధంగా ఈ తోటని మిద్దె తోటని చాలా బాగా చూడగలుగుతున్నారు కాబట్టి మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. అలాగే మీరు అందరూ కూడా ఇలాగే చూసుకొని మీరు కూడా చేయగలుగుతారని మాకు చాలా కోరికగా అనిపిస్తుంది. చేయండి, చాలా సంతోషం. ఓకే, తప్పకుండా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఏ రకమైన మొక్కలు మొదలు పెట్టినా కూడా చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అయితే వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, కామనే. మీరు కూడా ఫేస్ చేశారు కదా ఒకసారి బెండ మొక్కలు అవి పెట్టినప్పుడు ఫెయిల్ అవ్వడం జరిగింది. అవుతుంటాయి అండి, అవి అయినా సరే మనం మళ్ళా అవి పోయా మళ్ళీ మొక్కలు వేరే పాతీయాలి. అలా నా తోటను కూడా ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు ఆయన. ఎక్కడెక్కడ పాడైపోయిన మొక్కలు అవి ఉన్నా కూడా ఇవి తీసేయండి, ఇంకా ఎందుకు ఉంచారు, ఇవి తీసేయండి, ఇంకా ఎందుకు ఉంచారు అడుగుతా ఉంటారు అనమాట. అలాగే కంటిన్యూస్ ఫాలో అప్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే నాకు కూడా ఆయన ఏమంటారు వనమాలి, అంటే మేబీ ఒక కృష్ణుడి లాగా అనుకోండి. సలహాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ నుంచి, సలహాలు అని ఇచ్చి నడిపిస్తూ ఉంటారు నా తోటని కూడా ఇండైరెక్ట్ గా. అయినా అది మా ప్రవీణ్ బాబు కూడా ఇక్కడ ఈ పక్కన సైడ్ పక్క పక్క హౌసులు కాబట్టి ఆయన మేడ మీద వాళ్ళని వేసిన చూసిన దాన్ని బట్టి మేము కూడా దానికి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఎలా చేస్తున్నారో అలాగే ఆయన కూడా మాకు సహకరించి హెల్ప్ చేసి పెట్టి ఇలా చేయాలి అలా చేయాలని ఆయన కూడా మాకు సలహా ఇచ్చారు. ప్రవీణ్ గారు పక్కన ఉన్నారు కాబట్టి మాకు ఈ విధంగా ఈ యొక్క మిద్దె తోటని బాగా ఏర్పాటు చేసుకోవడానికి సహకరించారు, బాగా ఉపయోగపడ్డారు. దానివల్ల కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆయన మాకు పక్కన ఉండడం వల్ల కూడా మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కాబట్టి ప్రతిదానికి కూడా ఆయన మాకు ఏది సహకరిస్తూ ఉంటారు. ప్రతి దానికి ప్రతి వాటి కూడా సీడ్స్ కూడా ఇవి తెచ్చి కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటారు ప్రతిదీ కూడా.
చాలా మంచి వ్యక్తి మా ప్రవీణ్ బాబు. చెప్పడం వేరు, వేరు చెప్పడం వేరు, దాని ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. చాలా మందికి చెప్తాను కానీ లేదు, ఇప్పుడు మనకి చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉన్నాయి, అందరికి మనం మొక్కలు పంచుతున్నాం. నా రోజునప్పుడు ఆయన పంచుతారు, నేను పంచుతాం, కానీ ఎవరైనా ఈ శ్రద్ధ చూపిస్తే చక్కగా వస్తాయి. చాలా కూడా మాకు సహకరిస్తున్నారు కదా, ఇది ఇలా వేస్తే బాగుంటుంది, ఇది ఈ టైం వేసుకోవాలి, మనం ఏదైనా సరే ఒక ఆరు ఆరు నెలల ఐదు నెలలలోని ఈ పాదులు పెట్టాలా, ఈ మొక్కలు వేయాలా, కొన్ని కొన్ని అవసరం ఉన్న మొక్కలన్నీ వేసుకోవాలి, ఇలా బాగుంటుంది, అలాగే చేయాలి, ఇలా చేయాలని మీరు చెప్తారు, ఇలాగే చేయాలని అలా చేయాలని నేను చెప్తాను మీకు. సో మనం ఈ వీడియోని ఇంకా చాలా మందికి పంపిస్తున్నాం ఇప్పుడు. సో అందరూ కూడా చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకా ఎక్కువ మంది మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా తినాలని కోరుకుందాం. మీరైతే ఇప్పుడు వారానికి ఎన్ని రోజులు తింటున్నారు ఇక్కడ మనం పండించుకున్న పంట? వారానికి కనీసం ఒక ఐదు ఆరు సార్లు మట్టికి మనం ఐదారు సార్లు ఇక్కడ నుంచి మనం మిద్దె తోటలో నుంచి పండించాలి. తోటకూర, గోంగూర, పచ్చలకూర, ఇంకా ఏంటి చాలా ఉన్నాయి కదా, వంకాయలు తీసారు, వంకాయలు దొండకాయలు అయితే ఇంకా కంటిన్యూస్. అన్ని అన్ని కాయగూరలు కూడా ఉన్నాయి, బయట కొనుక్కుంటే తక్కువ, టూ డేస్ త్రీ డేస్ కొనుక్కుంటాం, కానీ మొత్తం వాటికి మనం మా మధ్యలో మా మిత్రుల తోటలే మేము వాడుకుంటున్నాం ఎక్కువ, కానీ సేంద్రియ దానితో మామూలు ఎరువులు వేయకుండా మామూలు పండిస్తున్నాం కాబట్టి మాకు చాలా ఆరోగ్యంగా ఉంటున్నాయి కాబట్టి మేము ఇలా పండించుకున్నాం. మా అది చూసుకొని మీరు కూడా చూసి చేసుకుంటారని బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలి. సో ఇదండి ఇవాళ వీడియో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.